కాదు సార్ చేయకపోవడం వల్ల వచ్చే లాభం ఏంటి అరే అప్పుడు ఉన్న నా ఓలు చెప్పిన నేను చెప్పిందే కోదండరామ్ గారు చెప్పారు నేను చెప్పింది అందరి నాయకులు చెప్పారు ఇన్క్లూడింగ్ విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పారు కదా ఓపెన్ గా పార్టీ పార్టీ పెట్టేది ఉంటే దేశంలో ఎవరెవరు ఫెయిల్ అయ్యారో చెప్పారు దాసన్నారావు వైండ్ అప్ అయ్యారు రజనీకాంత్ వైండ్ అప్ అయ్యారు ప్రణబ్ ముఖర్జీ అవుట్ నారాయణ తివారి అవుట్ లక్ష్మీపార్వతి అవుట్ హరికృష్ణ అవుట్ పవన్ కళ్యాణ్ అవుట్ చిరంజీవి అవుట్ శ్రీనివాసరెడ్డి అవుట్ చెన్నారెడ్డి చెన్న మర్రి చెన్నారెడ్డి గారు 56లో మంత్రి 56లో 67లో కేంద్ర మంత్రి 71లో దేశమంత్రి ఇందిరాగాంధీ గాలివిస్తే 14 లోక్సభ స్థానాలకు టీపీఎస్ తెలంగాణ ప్రజాసమితి మీద పార గుర్తు రీజనల్ పార్టీ తెలంగాణ సాధన కోసం పెట్టింది రాజకీయ పార్టీ దాంట్లో రాజకీయ పార్టీగా రిజిస్టర్ అయ్యి పార గుర్తు మీద 14లో 10 గెలిచాం అటువంటి వాడు 78లో ఆయన నాయకత్వంలో ఇందిరాగాంధీ పార్టీ స్ప్లిట్ చేసి మొదలు కాడెడ్లు కాడెడ్ల నుంచి 71లో ఆగుదూడ చేసింది ఆమె స్ప్లిట్ చేసింది మళ్ళీ 78లో బ్రహ్మానందరితో విభేదించి చేయికుర్తయింది ఆ పార్టీ లీడ్ చేసి 175 స్థానాలు తెచ్చాడు ఎవరు మరి చెన్నారెడ్డి గారు అటువంటి వాడు 84లో ఎన్టీ రామారావు ఎలయన్స్లో ఓడిపోయాడు ఇవన్నీ నేను చెప్పాను అందుకో రాజకీయ పార్టీ అనేది ఇప్పుడు దుశ్చర్య నీవు కావాలనుకుంటే హుజరాబాద్ వాళ్ళు కాకుండా ఒక రాజకీయ పార్టీ రిజిస్టర్ చేయి నీకు పేపర్లో రాని టీవీలో రాని ఎవరో నాకు తెలియదని చెప్పు రిజిస్టర్ నువ్వే చేయించు నీకేం సింబల్ కా సింబల్ అనేది లాస్ట్కి వస్తుంది జెండా ఎజెండా ఏముండాలి ఒక రూపకల్పన చేయి ఆ పార్టీని ఏలా చేయాలనేది చివరికి 6 నెలల్లో అవసరమైతే రాజీనామా చేసి ఇండిపెండెంట్ గెలిచి రాజకీయ పార్టీ చేసి ఎవరైతే అప్పుడు ప్రత్యామ్నాయము టీఆర్ఎస్ ఓటమికి ఫైట్ ఎవరు ఉంటారు అప్పుడు సర్వేలు సైంటిఫిక్ ఉంటాయి అయితే కాంగ్రెసా బీజేపా వాళ్ళతో ఎలయన్స్ చేసుకో 8లో 10 సీట్లు చేయి ఇవాళ 7 సీట్లు ఇచ్చి 7 సీట్లున్న ఎంఐఎం డామినేట్ చేస్తుంది రేపు రాబోయే ఎలక్షన్ హంగు జరగచ్చు యూ కెన్ కీ రోల్ ప్లే జెండా ఎజెండా ఒకటే అనే పద్ధతిలో నువ్వు కేసీఆర్ వ్యతిరేక శక్తులని ఒక సమీకరణ చేయి ఇప్పుడు ఎలక్షన్ ముందు అయితే బీజేపీ అయితే కాంగ్రెస్ ఎవరు టీఆర్ఎస్కు ఫైట్ ఇస్తారు ఓడిపోతుంది గెలవడం పక్కకు పెట్టండి వాళ్ళతో కలవని చెప్పి ఫైట్ ఇచ్చే వాళ్ళు మీరు బీజేపీ కాంగ్రెస్ అన్నారు కానీ అసలు షర్మిల గారి పార్టీ గురించి మాట్లాడలేదు షర్మిల ఇప్పుడు పార్టీ వైండ్ అప్ అయితే ఆశ్చర్యపడద్దమ్మా దాసరి కంటే దాసరినారావు గారి కంటే రజనీకాంత్ కంటే పెద్ద ఆమె చెన్నారెడ్డి గారు ఎంపీ చేసిన తర్వాత డిసెంబర్ 84లో చేశాడు 85లో అసెంబ్లీ పోటీ చేయలేదమ్మా పురుషోత్తం రావు గారు రోడ్డు మీద పడ్డాడు 89లో కాంగ్రెస్ నుంచి మంత్రి అయ్యాడు నరసింహారెడ్డి గారు అని బోరిగిరి నుంచి 78లో ఎమ్మెల్యే కాంగ్రెస్ ఆయన నుంచి 83లో ఎమ్మెల్యే ఆయన శిష్యుడు 85లో ఆయన పోటీ చేయలేకపోయాడు సిట్టింగ్ నేను పోటీ చేయాలన్నాడు ఇంట్లో పన్నెండు అయిపోయాయి తో షర్మిల గారి పార్టీ అనేది ఉంటుందా ఉంటుందా వాళ్ళకి ఏదైతుందో ప్యాకేజ్ ఉంది ఆమె అనుకున్న రాజ్యసభ ఇస్తా అంటాడు వాళ్ళకున్న పంపకాలు ఉన్నాయి ఆస్తుల పంపకాలు చేసిండు అనుకోండి డిమాండ్ చేసిండు అనుకోండి అంతకంటే ఎక్కువ ఇచ్చినాక ఏమవుతుంది వైండ్ అప్ పార్టీ ఒకటమ్మా షర్మిల అడిగింది కనుక చెప్పాలా తెలంగాణ ఒక విచిత్ర పరిస్థితిలో తెలంగాణ ఆంధ్ర ఒకటైంది ఒకటైనప్పుడు ఏం చేసింది పెద్ద మనుషుల ఒప్పందంలో ఈవెన్ ఇక్కడ భూములు తెలంగాణ వాళ్ళ భూములు ఆంధ్రులు కొనాలంటే కూడా రీజనల్ కమిటీలో డిసైడ్ కావాలా అది అటానమస్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దానికి ఒక అధికారాలు దానికి అటానమస్ అంటే ఇప్పుడు మా ఏపీఎస్ఆర్టీసీ ఉన్నారు అలాగే ఉద్యోగం చేయాలంటే ఇక్కడ 12 ఏళ్ళు స్టాండ్ ఉండాలి 12 ఇయర్స్ స్టడీ చేసి ఉండాలి అటువంటిది నువ్వు ముఖ్యమంత్రి అవుతావమ్మా ఇది ఒక స్వాతంత్రం దేశానికి వస్తే 1947లో మన హైదరాబాద్ స్టేట్కి ఎప్పుడు వచ్చిందమ్మా నైజాము ఒప్పుకోలే నేను ఇండియాలో కలవన్నాడు నాది సొప్పరి నాది వేరే నేను పాకిస్తాన్ అంటున్నాను 48 సెప్టెంబర్లో వచ్చింది ఎంత పట్టింది 13 నెలలు పట్టింది పోరాటం అప్పుడు కలిసినప్పుడు ఏమైంది ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు పెద్ద మనుషులు ఒప్పందము అక్కడ ముఖ్యమంత్రి ఉంటే ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ఇక్కడ ముఖ్యమంత్రి ఉంటే అక్కడ ఉప ముఖ్యమంత్రి మంత్రివర్గ పోర్ట్ఫోలియోలు కూడా 6లో 4 అనుకుంటా సగభాగం రెవెన్యూ హోమ్ ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ ఇట్లా 5 పోర్ట్ఫోలియోలు ఇవన్నీ ఉన్నాయి అటువంటిది నువ్వు ముఖ్యమంత్రిని అర్హత నువ్వు ఇక్కడ పుట్టలేదే నీ ఓటర్ లిస్టులో పేరు లేదమ్మా ఇప్పుడు ఆమెది 10-11 ఎన్నికలు ఇప్పటి వరకు ఆమె పులివెందులో ఓటేసిందమ్మా అసలు ఓటర్ లిస్టులో పేరు లేదు ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఇక కాదు కదా ఇది కలవనంటే నెహ్రూ గారు ఏం చెప్పారంటే ఇది మీరు అడిగారు కనుక ప్రొలాంగ్ అవుతుంది నెహ్రూ గారు ఏం చెప్పిందంటే నాజూక్ అయిన అమ్మాయిని ఒక గడుసు కుర్రోనికి ఇస్తున్నాం ఎట్లయితే పెళ్లి విడాకులు అవుతుందో మీకు పడినప్పుడు ఈమెను బాగా చూసుకోవాలి నాజూకు తెలంగాణ వాళ్ళు అమాయకులు చూసుకున్నప్పుడు మీకు ఏదైనా నచ్చినప్పుడు విడిపోండి అని చెప్పాడు నిజామాబాద్ సభలో చెప్పాడు పెద్ద మనుషులు ఒప్పందు చెప్పాడు
అటువంటిది ఇయాల షర్మిల నేను ఎలిజిబుల్ నేను ఇక్కడ కోడలను కోడలు అంటే ఓటు ఎందుకు వేయలేదు అమ్మా ఇప్పటి వరకు ఓటర్ ఎందుకు అవ్వదు నీ బిడ్డ పుట్టింది కొడుకు పుట్టింది కానీ నువ్వు ఓటర్ ఎందుకు కాలే ఇక్కడి వరకు నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అవుతావు అది చాలా పెద్ద సబ్జెక్టు రెండు గంటలు చెప్పొచ్చు పెద్ద మనుషులు ఒప్పందములు ఎవరున్నారు అక్కడ ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి గారు గౌతులచ్చారు గారు అప్పుడు అల్లూరి సత్యనారాయణరాజు గారు నీలం సంజీవరెడ్డి గారు ఇక్కడ నుంచి తెలంగాణ స్టేట్ పిసిసి ప్రెసిడెంట్ జేవి నరసింహరావు గారు మరి చెన్నారెడ్డి గారు కొండ వెంకటరెడ్డి గారు కొండ వెంక కేవి రంగారెడ్డి గారు ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారికి తాత అవుతారు అనుకుంటా తర్వాత ముఖ్యమంత్రి అయిన బూరుగల్ల రామకృష్ణరావు 8 మంది 1 ఇయర్ పట్టింది ఈ రెండు రాష్ట్రాలు కలవడానికి ఏంది లింగ్విస్టిక్ స్టేట్స్ అంటే భాషాయుత రాష్ట్రాల పేరు మీద సమ్ కండిషన్ మీద ఉద్యోగం దక్కాలంటే 12 ఏళ్ళు నీ మా ల్యాండ్లు మీరు ఆంధ్రులు కొనాలంటే రీజనల్ కమిటీ అమెట్లోడు పోవాలి అక్కడ పోవాలి అవన్నీ ఉల్లంఘన జరిగినాయనుకనే ఆంధ్ర బాగో తెలంగాణ జాగో ఆంధ్ర బాగో అంతే కదా అటువంటిది ఇవాళ షర్మిల వస్తా అంటే ఎట్లా వస్తుందమ్మా కాదు కదా తప్పు కదా ఆమె ఓటరే కాదు కదా సో చాలా పుల్లంగా అయింది ఈటల గారు నేను ఎత్తుందో నేను కలిశాను నా అభిప్రాయం చెప్పాను కానీ అనుకోని పరిస్థితిలో 7-8 రోజులు నేను కలవల 5 టైమ్స్ కలిశాను 5 టైమ్స్ నా అభిప్రాయం చెప్పాను అందరు నాయకులు అది చెప్పారు వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో పార్టీ పెట్టమని కూడా అన్నారు కానీ అతనికి ఏదైతుందో భయం ఉంది లోపల తప్పులు చేయలే కేసీఆర్ అనేవాడు ఏదైతుందో బాగా అంటే పెట్టుకున్నా అంటే ఒకటే ఎంబడి పడతాడని చాలా భయపడుతున్నాడు అంటే ఫియర్ అవుతుండు అంటే రేపు నేను తట్టుకోగలుగుతానా ఒక వార్డు మెంబర్కి 5 లక్షలు ఇస్తున్నాడు ఒక ఎన్ఆర్ఐ ఉన్నాడు నాయబడి మేము ముగ్గురం మాట్లాడేటప్పుడు ఓన్లీ 3% 3% అతను 5 లక్షలు వార్డు మెంబర్కి ఇస్తుండు సర్పంచ్కి 10 అంటున్నాడు మండల డీసీకి 15 అంటుండు జడ్పీడీసీకి 20 అంటుండు నేను అన్న ఏం కాదు నీకు పబ్లిక్ ఉంటుందని చెప్పిన సంజయ్ ఎట్లా గెలిచిండు ఓడిపోయిన ఎమ్మెల్యే ఎంపీ రేవంత్ రెడ్డి ఇక్కడ చెట్ల గెలిచిండు బాబురావు ఎమ్మెల్యే ఓడిపోయాడు లోక్సభ ఎట్లా గెలిచిండు ఆదిలాబాద్లో ఆయన చెన్నూరు ఎమ్మెల్యేగా ఓడిపోయాడు చిత్తు చిత్తుగా ఇప్పుడు పెద్దపల్లి ఎంపీ ఎలక్ట్ అయ్యాడు తో అవన్నీ ఉండే ఈ నాయకులు గీకులు ఏం పని చేయదు నువ్వు నీవు కన్ఫంట్రేషన్ చేయొద్దు నువ్వు కమలాకర్ లాంటి వందరిని పెట్టుకున్నావు ఇక్కడ నుంచి అట్లా చేయొద్దు నీ స్థాయి ఇప్పుడు కేసీఆర్ స్థాయి నేను నెక్స్ట్ టైం నుంచి చేయాలన్నాడు అనుకోకుండా ఆయనకు ఏదైతుందో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదొక రీజనల్ పార్టీ పవర్ఫుల్ ఫైనాన్షియల్ ఒక దీన్ని తట్టుకోవాలంటే ఒక జాతీయ పార్టీ ఆయనకు అదైంది కాంగ్రెస్ అనేది దేశంలో కానీ ఇక్కడ కానీ వీక్ ఉంది ఆ లీడర్ నాయకుడిని అనుకునే లేని పరిస్థితి బీజేపీ కంట్రాక్ట్ అనుకుంటే నేను బీజేపీని అనుకుంటున్నా ఈరోజు మాట్లాడతాడు నేను ఇది కూడా చెప్పాను ఆయన ఫస్ట్ ట్రిప్లో నీకు అవకాశం కనుక బీజేపీ కలిసే అవకాశం వస్తే నాయకులు వచ్చి కలిస్తే కిషన్ రెడ్డి అరవింద్ వాళ్ళిద్దరే ఢిల్లీకి పోవాలనుకుంటే ఎవరిని కలవాలి నువ్వు పార్టీ ప్రెసిడెంట్ కాదు పార్టీ ప్రెసిడెంట్ ఈజ్ నాట్ ఏ ఇంపార్టెంట్ నౌ డేస్ హోమ్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఇతని మీద ఈఎస్ఐ కేసు ఉంది సహారా ఉంది సిబిఐ ఆల్రెడీ 2 సార్లు వచ్చింది ఎర్రవెల్లి ఫామ్కి పోయింది ఇక్కడ కలిసింది ఫస్ట్ టీమ్ ఇక్కడ మళ్ళీ ఎర్రవెల్లో ఇంకా వాళ్లకు ఒక క్లూకు అంటే వాళ్ళకంటే హయ్యర్ ఆఫీసర్స్ వచ్చారు ఎర్రవెల్లి అంటే అపాయింట్మెంట్ తీసుకొని పోయారు అది ఓపెన్ చేయమనండి అండ్ ఐటీ రైట్స్ జయలలిత కంటే రెండంతలు గిట్ట ఆస్తి కవిత దొరకపోతే చూడండి వాచులు బంగారాలు ఈరోజు బంజారాయిల్స్లో పోలీస్ స్టేషన్ పక్క లేన్లో ఉంటుంది ఇల్లు 2000 గజాల్లో అక్కడ 2.5 లక్షలు ఇప్పుడు ఆమెది వాస్తు ప్రకారం వచ్చింది ఎంత అమ్మా 50 కోట్లు ఏది సైటు ఇల్లుకి ఎంత అయింది అనుకుంటున్నారు 100 కరోడ్స్ ఇంటీరియర్ కట్టి 150 కరోడ్స్ హౌస్ ఆమె 150 కోట్లు ఆఫీస్ ఇల్లు 1 ఇంటీరియర్ అండ్ కన్స్ట్రక్షన్ కలిపి మీరు ఐటీ గిట్ట రైడ్ చేస్తే ప్రతి ఇంచు ఒక అది ఉంటుంది కదా అవి కూడా బయటకు వెళ్ళి తెప్పించింది ఇంటీరియర్స్ ఏదైతుందో చైనాలో 1 టాప్ ఇంటీరియర్స్ తర్వాత ఈ గ్లాస్ ఇవ్వమంటారు దీంట్లో ఇవ్వమంటారు ఉంటాయి కదా గ్లాస్ క్యాండిల్స్ అయ్యమంటారు కదా శాండ్లెస్ తో ఎక్సలెంట్ సూపర్ డూపర్ అవుతుంది ఇప్పుడు నో వాల్యూ ఆ ఇల్లును 150 కోట్లు పోతుంది శంకర్ పిల్లలు అనుకుంటున్న 16 ఎకరాలు వాళ్ళ అన్నది ఏదైతుందో లెఫ్ట్ రైట్ సైడ్కి వస్తుంది ఈ మీద వస్తుంది లియోనా దగ్గర 40 ఎకరాల కంపౌండ్ ఉంది హై టెన్షన్ వైర్ పోతుంటుంది ఆ వైర్ పక్కకు ముందుకు పోయిన తర్వాత లెఫ్ట్ ఒక విలేజ్ వస్తుంటుంది ఆ విలేజ్కు రైట్ ఉంటుంది విలేజ్ పక్క వెళ్ళిపోతే మొత్తం కంపౌండ్ 40 ఎకర్స్ ఇట్లా చెప్పాలంటే ఏదైతుందో ఆమె ఏం చేశారండి సెలూన్ షాప్స్ అంటే అది బ్యూటీ పార్లర్ అంటారు కదా ఫీమేల్ అండ్ మేల్ నడిపింది ఎక్కడి నుంచి వచ్చిందండి డబ్బులు
నీ తండ్రి 2004లో ఇంకనే ఉన్నిల్లు అమ్ముతానాడు కదమ్మా తేజ కొనుక్కోవడానికి రెడీ అయ్యి రిజిస్ట్రేషన్ చేసినాక 6 నెలలు ఖాళీ చేస్తానాడు అమ్మో ఇది ఎట్లా అని బయట ఎనక్కి వెళ్ళిపోయాడు తేజ డైరెక్టర్ ఓకే అప్పులుండే ఎక్కడి నుంచి వచ్చినండి ఇంత డబ్బులు ఈ రోజు చెప్పాలనుకుంటే పేర్లు అవసరం లేదు రాబోయే రోజుల్లో అన్ని బయటకు వస్తాయి నేను రాజేంద్ర గారికి చెప్పాను అవకాశం వస్తే సార్ ఆర్థికంగా మీకు చాలా మంది మీ పార్టీ వాళ్ళు చెప్పారు పత్రికా ఎడిటర్లు పిలిచారు అదే అభిప్రాయం చెప్పారు లీడింగ్ ఒక తెలుగు లీడింగ్ పేపర్ అండ్ ఛానల్ ప్రైమ్ మినిస్టర్ ఇన్వైట్ చేస్తే నేను 35 నిమిషం మాట్లాడాడు సార్ ఆర్థికంగా దెబ్బ కొడితేనే అతను ఓటుకు 5000 కాదు 10000 ఇస్తారు సార్ ఎవరు తట్టుకోవాలా దేవగడ గారికి పెసర ఇచ్చాడు స్టాలిన్ కి ఇచ్చాడు జగన్ కి ఇచ్చాడు జగన్ మోహన్ రెడ్డి గారికి 450 కోట్లు గాక 150 కోట్లు చందా 450 అప్పు ఆ 150 450 600 కోట్లు యొక్క అప్పు చెప్పాడు మమతాకు పంపాడు ఎప్పుడు 2019 సో ఎక్కడి నుంచి వస్తుందని వాళ్ళు పరేశాన్ అవుతున్నారు కానీ వాళ్ళది ఆలోచన ఏముందంటే సపోజ్ అన్నిట్లో సపోర్ట్ చేశాడు ఇప్పుడు ఇవరకు బీజేపీ కౌన్సిల్ సారీ రాజ్యసభ వైస్ చైర్మన్ చేశాడు చైర్మన్ ఏమో వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశాడు జిఎస్టీకి చేశాడు త్రిబుల్ తలాక్ చేశాడు నోట్ల రద్దుకు చేశాడు చివరకు మొన్న అగ్రికల్చర్ బిల్ ఇక్కడ ధర్నాలు చేసినా లేదమ్మా రస్తా రోకలు చేసిండు కదా వరంగల్ మీటింగ్ క్యాన్సిల్ చేసిండు కదా మున్సిపల్ మీటింగ్లో చెప్పిండు కదా గుద్దుడు గుద్దుతా ఒక 10 లక్షలతో మీటింగ్ పెడతా రెండు జాతీయ పార్టీలు 70 సంవత్సరాలకు వెళ్ళి అంటే బీజేపీ అంతకుముందు జనసంఘం అనుకోండి అది 77 కన్నా ముందు కాంగ్రెస్ ఈ దేశాన్ని సర్వనాశనం చేసినాయి దిశ నేను మార్చుతా అని చెప్పాడు మున్సిపల్ ఎన్నికల్లో బక్కపాలను చూసేస్తాడు ఈ ఎన్నికల తర్వాత మీటింగ్ పెడతాను పోయి సాష్టాంగ నమస్కారం చేసిండు సరెండర్ అయిపోయాడు ఫైల్ ముంగట పెట్టింది 2018లో ఏం చెప్పిండు మోడీ లేదు గిడి లేదు వచ్చేది ఏదైతుందో సంకీర్ణ ప్రభుత్వము ఫెడరల్ అనేది ఏదైతుందో ఫెడరల్ అని ఒక ఫ్రంట్ స్టార్ట్ చేస్తానాడు ఫెడరల్ లేదు ఫ్రంట్ లేదు అట్లే 2009లో టీడీపీ ఉభయ కమ్యూనిస్టులు ప్లస్ టీఆర్ఎస్ అలయన్స్ అయింది 2004లో కాంగ్రెస్ అలయన్స్ అయ్యాడు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ ఎన్నికల రిజల్ట్ రాకముందు ఎక్కడ పోయాడు హర్యానా మీటింగ్ పోయాడు నార్త్ ఎలక్షన్ ఎన్డీఏ గెలుస్తుందని చెప్పాడు ఇట్లా చాలా చెప్పిండు ఆయన ప్రిడిక్షన్ అదృష్టమైన ముఖ్యమంత్రి అయ్యాడు దళితుని చేస్తానాడు అరిగిపోయిన రికార్డు లెక్క 2001 నుంచి 2014 వరకు నేను మియా బీబీ నా కొడుకు బిడ్డ అమెరికాలోనని చెప్పాడు దళితుని చేస్తా వాచ్ డాగుంటా అన్నాడు ఏం చేసిండమ్మా ఇయాల కంప్లీట్ అవినీతి ప్రభుత్వం నేను ఈటెల రాజేంద్ర గారికి చెప్పాను ఒకటే కండిషన్ నేను పోటీ చేస్తానా లేదా మీ పార్టీకి సహాయం చేయడానికి తయారుగా ఉన్నా చేరుడు ముఖ్యం కాదు అతన్ని మనం అడ్డుకోనాలంటే చెప్పు నేను ఆయన ఒపీనియన్ చెప్పొద్దని చెప్పిన కదా ఆయనే నువ్వేం మాట్లాడద్దు నేను చెప్పిన అభిప్రాయం నువ్వు విను నువ్వు చేసే చెయ్యి అని చెప్పాను దాంట్లో ఇది రెండో ప్రశ్న ఏది రాజీనామా చేయొద్దు ఈ టేక్ ఎ టైం ప్లస్ పార్టీ పెట్టేది ఉంటే నువ్వు డైరెక్ట్గా పెట్టద్దు నీ మనుషులతో పెట్టేయాలే ఇప్పుడు వైఎస్ఆర్పీ ఏమైంది టైం దొరకలే వాళ్ళకు ఓ పార్టీని కొన్నారు ఇప్పుడు షర్మిలు కూడా వైఎస్ఆర్ టీపీ అనేది రిజిస్టర్ అయిందట అది ఎంతో మేము చూడలే ఇంతవరకు మాకు టైం లేకుండే నెట్లో పోతే దొరుకుతుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అక్కడ శ్రామిక రైతుంది ఇక్కడ వేరే ఉండొచ్చు తో అయితే అట్లా చెప్పాను ఈరోజు ఆయన పోయాడు నాకున్న సమాచారం ఇప్పటివరకు నేను టీవీ చూడలేదు ఎవరో చెప్పారు మీ జర్నలిస్ట్ మిత్రులే ఫోన్ చేశారు సార్ ఒక ఆయనకు అపాయింట్మెంట్ ఒక పార్టీ ప్రెసిడెంట్దే ఫిక్స్ అయింది ఆయన పార్టీ ప్రెసిడెంట్ గిట్ట కలిసి వస్తే బిగ్ జీరో అని చెప్పిన పార్టీ ప్రెసిడెంట్ ఏముండదు అమిత్ షా ప్రైమ్ మినిస్టర్ మీకు తెలుసు కదా ఇక్కడ మంత్రి శ్రీనివాస్ అని ఉంటాడు ఆఫీస్లో పార్టీ ప్రెసిడెంట్ ఏముండదు సంజయ్ది ఆయన ఏది చెప్తారు ఆర్ఎస్ఎస్ అక్కడ ఎవరు ఉంటారు డిఎల్ సంతోష్ అని ఉంటాడు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో మార్నింగ్ టు ఈవినింగ్ కూర్చుంటాడు ఏది జరిగినా ఆయన కన్సర్న్లు జరుగుతుంది ఆర్ఎస్ఎస్ వ్యక్తి ఇది బీజేపీలో డిఫరెంట్ ఉంటుంది సో అక్కడ కనుక అతను హోమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ దొరకకపోతే జరిగేది శూన్యము తర్వాత ఆయన ఈరోజు ఏదైతుందో బీజేపీలో కలవడము అంటే పాపం ఆయనే నేను తప్పు పట్టడం లేదు ఉప ఎన్నిక వస్తే గెలిచే అవకాశం ఉంది ఈవెన్ ఇండిపెండెంట్ అయినా గెలుస్తాడు బీజేపీ అయినా గెలవచ్చు ఇది నాది ఈ అంచనా తప్పొచ్చు ఇందిరాగాంధీ అంచనాలు తప్పింది కేసీఆర్ అయితే 10 అంచనాలు తప్పినాయి ఇవ్వరు కొందరు అంటారు నువ్వు నాగార్జునసాగర్ గెలుస్తానో కదా ఇదన్నో కదా అదన్నో కదా నేను తొట్టి గ్యాంగ్ అయ్యా తొట్టి గ్యాంగ్ నేను కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ చేసి నేను 6 నెలల 20 రోజులు ఎమ్మెల్యే 6 మంత్స్ 27 డేసే పార్టీ మార్పిడి రాకముందు నేను ఎమ్మెల్యే పదవికి మేనకా గాంధీకి ఇచ్చిన మాట ప్రకారము అభిప్రాయ భేదం వస్తే
రాజీనామా ఇస్తాని జనవరి 83 కి ఎన్నికై 27 జూలైకి రాజీనామా ఇస్తాను సో నాది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ ఉద్దండులు ఉద్దండులు తలకిందులు అయిపోయారు తలుబల్ల పండితులు సో ప్రిడిక్షన్ అనేది కాదు కానీ అతను బీజేపీలో ఇప్పుడు చేరడంతో డైల్యూట్ అవుతది అతని గ్లామర్ ఏదైతుందో అక్కడ పార్టీలో కొన్ని కట్టుబాటు నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడాలని వీలేదు యు కాంట్ మూవ్ సో అతనికి ఏదైతుందో ఈ ఒక జాతీయ పార్టీతో కలవాల కాంగ్రెస్ అనేది ఇక్కడ లేదు దేశం లేదు అనుకున్నా ఆయన చూస్ చేసుకున్నాడు ఐ వెల్కమ్ నేను యాక్చువల్ గా ఈ రోజు పోవాలి నేను ఈవినింగ్ పోయాడు అయినా నేను ఆయన వైఫ్ ని కలవాలనుకున్నాను అనుకోకుండా నాకు వేరే పనులు ఉండడం వల్ల మీ ఇంటర్వ్యూ ఉంది ఇంకో ఛానల్ ఉండడం వల్ల నేను రేపు ఆయన వచ్చినా రాకున్నా వారి వైఫ్ కూడా చాలా యాక్టివ్ నేను ఏదైతే చెప్పిందో దాంట్లో నాకు కొంచెం కులాలుగా విభజించిండని నేనేమందంటే కుల వృత్తులు అనేది పెట్టిండు ఆ కుల వృత్తులు ఇయాల గొర్రెలెక్కడమ్మ అంత నార్త్ అంత మాక్సిమం ముస్లింస్ జాట్స్ ఇప్పుడు గొల్ల ఇక్కడ యాదవుల దగ్గర గొర్రెలే లేవు ఎవరు గొర్రెలే కాయడం లేదు ఇయాల సెలూన్ షాప్ చేయాలి వైజాగ్ పోదాం ఆల్ ఆఫ్ ఇప్పుడు హైదరాబాద్లో ఆల్ బీహారీస్ అండ్ యూపీ వాళ్ళు మోర్ దాన్ 50% వాళ్ళమ్మ బెంగళూరులో అయితే ఇక్కడ కూడా ముస్లింసే బెంగళూరులో అసలు ముస్లింస్ ఏదైతుందో దాదాపు ఒక 100 షాపులు మొత్తం ముస్లింస్ తీసుకున్నారమ్మా అక్కడి నుంచి వచ్చి పనిచేస్తున్నారు షాపులే కొన్నారు వాళ్ళు లీజు అలాగే ఏదైతుందో వైజాగ్లో ఒక 10 షాప్స్ ఉన్నాయమ్మా యూపీ నుంచి వచ్చాడు వాళ్ళు అక్కడ మంగలి కాదు తో ఇప్పుడు కుల వృత్తులు ఏదైతుందో ఇది ఒకటే కాదు చేపలు ఇస్తున్నాడు గొర్రెలు ఇస్తున్నాడు బర్రెలు ఇస్తున్నాడు అక్కడ ఏంది గండిపేటలో భవనాలు కడుతున్నాడు అక్కడ ఎవరువాలమ్మా ఇక్కడ అంబేద్కర్ భవనం ఉందమ్మా ఇక్కడ ఏడ ట్యాంక్ బండ్ కింద ఇది మ్యారేజ్ రోడ్ పక్క రాత్రి అయితే మందు బట్టాలమ్మా జంటలు ఏది లవ్ బర్డ్ సెంటర్ ఏమంటారు బంటారు ఎవడు మెయింటైన్ చేస్తాడమ్మా ఈరోజు లాల్ బహదూర్ స్టేడియం నడి ఒడ్డున ఉంది కంట్రోల్ రూమ్ పక్క సపోజ్ అక్కడ క్లబ్ అనేది లేకపోతే ఫతే మైదాన్ క్లబ్ లేకపోతే అక్కడ ఏదైతుందో తాగుబోతులు వ్యభిచార గృహాలు నడుస్తుండే ఇది పరిస్థితి ఇప్పుడు కంట్రోల్ రూమ్ కూడా తిరుగుతారమ్మా నైట్లో సెక్రటరీయేట్ ముంగటండా 40-50 మంది తిరుగుతూ ఉంటారు ఎవరు చూస్తున్నారు ఎవరు పరిపాలిస్తున్నారు ఆ స్టేడియం కనుక అది లేకపోయేది ఉంటే నీ భవనాలు అక్కడ కడితే ఏమైతాయి భవనాలు ఎవరు పోవాలి అక్కడికి ఎవరు పోవాలా నువ్వు కులాలను విభజిస్తున్నావు ఏదో భవనాలు కట్టి పిప్పరమెంట్ చాకలు ఇచ్చి ఎన్నికలు వచ్చే డబ్బు ఇచ్చి నువ్వేదైతుందో 1000 కోట్లు అనుకుంటున్నావు ఏదైతే ముఖ్యమైన హామీలు ఇచ్చిండో మొదటి ఎన్నికల్లో 2 బెడ్రూమ్ దళితుల గిరిజనులకు 3 ఎకరాలు అన్నాడు ఒక అద్భుతమైన మండలానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఒక 25 ఎకరాల విత్ స్విమ్మింగ్ పూల్ కూలివాన్ నుంచి కోటీశ్వరుడు ఒకటే రూములు ఉండాలన్నాడు మొన్నటి ఎన్నికలు ఏం చెప్పిండు రుణమాఫీ 1 లక్ష రూపాయలు తర్వాత ఏదైతుందో నిరుద్యోగ భృతి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఇది 18లో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఫిబ్రవరి బడ్జెట్ సెషన్లో నేను మా సమగ్ర సర్వే ప్రకారం 2014లో ఒక 8-9 లక్షలు ఉంటాయి రికార్డెడ్గా మీకు క్యాషిట్తో సాబు చూపెడుతున్నా దీంట్లో ఉంది ఏమని చెప్పాడు ఒక 4-5 నెలల్లో మేము ఇస్తాము ఇంకో 3-4 లక్షలు ఎక్కువైన పర్లేదు 12-13 లక్షలని 3-4 రాష్ట్రాల్లో కొంత ఇస్తున్నారు అది చూసి ఇస్తామన్నాడు ఎప్పుడు 19 ఫిబ్రవరిలో అంటే జూన్కి ఇవ్వాలి కదా 20 అయిపోయింది మొన్నేం చెప్పిండు ఆయన కొడుకు గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్స్ ఎలక్షన్లో త్వరలో మేము నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు అండరా ఏది గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్సీ నాగర్ సాగర్ ఎన్నికోసం అసెంబ్లీలో ఏం చెప్పిండు మాకు జీతాలకే ఉద్యోగాలకు జీతాలు లేవు ఇది రికార్డెడ్ ఏదైతుందో మాట్లాడింది కాదు ఆయన ఏదైతుందో ఏది టీవీ ద్వారా కూడా ఏదైతుందో నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు మీకు కావాలంటే ప్రజెంట్ చేస్తాను సో ఇంత మోసపోయేదైతుందో చేస్తూ ఉంటే రాజేందర్ గారు ఆ నిర్ణయాన్ని నేను డెఫినెట్గా అతని బాగోరటువంటి నేను రాజకీయాల్లో ఏ పార్టీకి సంబంధం లేదు ఆయనకున్న ఏదైతుందో ఇండివిజువల్ కొట్లాడితే సపోజ్ బీజేపీ సపోర్ట్ చేస్తుందో లేదో కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందో లేదో తర్వాత ఉభయ కమ్యూనిస్టులు చేస్తావు క్యాండిడేట్ పెడితే నేను ఏదైతుందో టీఆర్ఎస్కి బెనిఫిట్ అవుతుందని ఆయన ఆటోమేటిక్గా కాంగ్రెస్లో నమ్మకం లేదు కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మడం లేదు సో బీజేపీ 18 రాష్ట్రాలు ఉంది కేంద్రంలో 2వసారి అధికారం ఉంది ఆ అండ ఉంటే నేను గెలిచి వచ్చినాక చూద్దామనే పద్ధతిలో ఉన్నట్టుంది కొన్ని సోషల్ మీడియాలో వచ్చిందట నాకు నేనే 10 రోజుల నుంచి టీవీలు చూడలేదు పేపర్ చూడలేదు లాట్ ఆఫ్ థింగ్స్ నేను ఏదైతుందో వాటి ఎంక్వైరీలో సెర్చ్లో పడ్డాను ఒక డిటెక్టివ్ లెక్క ఒక టీముని పెట్టుకొని తిరుగుతూ ఉన్నాను తో ఆయనకు కేంద్ర మంత్రి అట కేంద్ర మంత్రి ఎక్కడి నుంచి ఇస్తారమ్మా ఎట్లిస్తారమ్మా కేంద్ర మంత్రి కావాలంటే 6 నెలల లోపల రాజ్యసభ కావాలి కదా లోక్సభ కావాలి కదా ఇక్కడ ఎక్కడ ఛాన్స్ ఉందమ్మా రాజ్యసభ అవకాశం లేదు లోక్సభ ఎందుకెవరు ఈయనకు బీజేపీ ఎవరు రాజీనామా ఇవ్వాలి అరవింద్ ఇస్తాడా రాజీనామా సంజయ్ ఇస్తాడా హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ తరుణ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ నమస్కారం అండి నేను మిశివాత్మిక రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ నేను రవి ప్రకాష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ